హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ పదకొండవ విడత ఉచిత రేషన్కు సంబంధించి ఒక అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ మనకు పదకొండో విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది రేపటి నుండి అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రేషన్లో మనకు ఏ ఏ సరుకులు ఇవ్వనున్నారు అలాగే కొంతమందికి ఏంటంటే రేషన్తో పాటు రెండు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారండి సో అది ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఏపీలో పదకొండవ విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది రేపటి నుండి అయితే స్టార్ట్ చేయనున్నారండి సో ఈ రేషన్ అనేది మనకు రేపు ఉదయం నుండి అయితే స్టార్ట్ చేయనున్నారు సో దీనికి సంబంధించిన స్టాక్స్ అనేది ఈ రోజు మనకు రేషన్ డీలర్లకు అయితే ఆల్రెడీ అయితే చేరాయండి సో అలాగే మనకు ఈ రేషన్ తీసుకునేటప్పుడు మీరు కంపల్సరీ ఏంటంటే మాస్క్ అనేది ధరించవలసింది అయితే ఉంటుంది మాస్క్ ధరించి మీరు రేషన్ షాప్కు అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది అలాగే ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అనేది తప్పనిసరిగా అయితే పాటించాలండి ఒకవేళ మీరు మాస్క్ ధరించకుండా మీరు రేషన్ షాప్కి వెళ్ళినట్లయితే వాళ్ళు రేషన్ అనేది వెయ్యరండి అలాగే ఈసారి ఏంటంటే టోకన్ సిస్టమ్ అయితే లేదండి టోకన్స్ ఇవ్వకుండానే రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారు మీరు టోకన్స్ అనేది తీసుకోకుండానే మీరు డైరెక్ట్ రేషన్ షాప్ కు వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రైస్ కార్డ్ కొత్త రైస్ కార్డు ఉన్నవారికి కూడా రేషన్ అనేది వేస్తారని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో మనకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఐదు నెలల అయితే ఉచిత రేషన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి మనకు అనౌన్స్మెంట్ అయితే చేసింది కాబట్టి సో ఇందులో భాగంగా ఏంటంటే మీకు కొత్త రైస్ కార్డు ఉన్నా కానివ్వండి లేకున్నా కానివ్వండి మీకు రేషన్ అనేది కంపల్సరీ అయితే వేస్తారండి కొంతమంది ఏంటంటే మేము రైస్ కార్డ్కి అప్లై అయితే చేసుకున్నాము మా రైస్ కార్డు అనేది ఇంతవరకు రాలేదని చెప్పేసి అడుగుతున్నారు మీరు కొత్తగా రైస్ కార్డ్కి అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక నెంబర్ అనేది ఇస్తారండి ఆ నెంబర్ కనుక మీరు రేషన్ డీలర్లకు చెప్పినట్లయితే కనుక మీ వాళ్ళు ఆ బయోమెట్రిక్ సిస్టంలో మీ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసుకొని మీకు రేషన్ అనేది వేయడం అయితే జరుగుతుంది సో అందరికీ వేసినట్లుగానే మీకు రేషన్ అనేది వేస్తారండి సో మీకు కూడా ప్రతి మనిషికి ఐదు కిలోల రేషను అలాగే ఒక్కొక్క కార్డు పైన ఏంటంటే ఒక కిలో కందిపప్పు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ పదకొండో విట్ట ఉచిత రేషన్లో మనకు ఏ సరుకులు ఇస్తారంటే మనకు ఒక్కొక్క మనిషికి ఐదు కిలోల రేషన్ను అలాగే ఒక్కొక్క కార్డు పైన ఒక్కొక్క కిలో ఒక కిలో కందిపప్పు అయితే ఇస్తారండి అలాగే మనకి ఏంటంటే కొన్ని ప్లేస్లో ఏందంటే చక్కెర కూడా ఇస్తున్నాడు హాఫ్ కేలో అలాగే గోధుమ పిండి సో వీటికి ఏంటంటే మీరు పేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుందండి సో చక్కెరకి చూసుకున్నట్లయితే మనం పదిహేడు రూపాయలు అయితే కట్టవలసి అయితే ఉంటుంది సో గోధుమకి వాళ్ళు చెప్పిన రేట్ అయితే మనం కట్టవలసి అయితే ఉంటుందండి అలాగే మనకు కొంతమందికి ఏంటంటే రేషన్తో పాటు రెండు వేల రూపాయలు అయితే ఉన్నారండి సో ఈ రెండు వేల రూపాయలు ఎవరికి ఉన్నారు ఏంటని చూసుకున్నట్లయితే మనకు గోదావరి ముంపు ప్రాంతాల్లో ఏంటంటే వరదల కారణంగా ఏంటంటే కొన్ని పల్లెట్టు ప్రాంతాలు ఏంటంటే వాళ్ళ యొక్క ఇల్లులు అనేది మునిగిపోవడం అలాగే వాళ్ళ ఇళ్లలో నీళ్లు రావడం సో ఈ విధంగా అయితే జరిగిందండి సో అలాంటి వాళ్ళకు మాత్రం ప్రభుత్వం ఏంటంటే రేషన్తో పాటు రెండు వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయ్యత చేయనుంది సో ఎవరైతే అర్హత అర్హులుగా ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ రెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి సో అలాగే ఏంటంటే రెండు వేల రూపాయలతో పాటు వాళ్ళకి ఏంటంటే ఇరవై ఐదు కిలోల బియ్యము అలాగే ఒక లీటర్ పామాయిలు అలాగే ఒక కేజీ ఉల్లిపాయలు అలాగే ఒక కేజీ బంగాళదుంపలు కూడా సహాయం అయితే చేయనుంది ప్రభుత్వము ఈ సహాయం అనేది అందరికీ కాదండి మీరు అనుకుంటారేమో మాకు కూడా చేస్తారేమో అనేసి సో ఇది ఏందంటే ఓన్లీ గోదావరి ముప్పు ప్రాంతాల్లో మాత్రమే ఈ సహాయం అనేది చేయనున్నారు సో అలాగే ఏందంటే మీరు రేషన్ కి సంబంధించి మీకు అందరికి ఈ రేషన్ అనేది వేస్తారండి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నా గానీ లేకున్నా కానీ సో ఈ రేషన్ మాత్రం కంపల్సరీ అందరికీ అయితే వేస్తారండి మీరు కంపల్సరీ మాస్క్ అనేది ధరించి మీరు రేషన్ షాప్కి అయితే వెళ్ళండి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ మీరు మాస్క్ ధరించకుండా వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు రేషన్ అనేది వేయరండి సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో అనేది చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన అందరూ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్